షఫీ గారు సమాజంలో యూత్ రోల్ అసలు ఏ విధంగా ఉండాలి ఎలక్షన్స్లో పర్టికులర్గా యూత్ రోల్ అసలు ఏ విధంగా ఉండాలండి ఎలక్షన్స్లో అయినా సమాజంలో అయినా ఎక్కడైనా ఉండాల్సింది యూత్ రోలే ఎందుకంటే మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాల లోపులో ఉన్న వ్యక్తులే అరవై ఐదు శాతం పబ్లిక్ ఉన్నారు అంటే ఉన్నటువంటి పాపులేషన్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ ఎవరంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళే ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపులో అంటే ఓటు హక్కు లభించినప్పటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్దం పీక్ యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళే ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు అంటే ఏంటిది ఈ యూత్ అనుకుంటే దేశ భవిష్యత్తుని మార్చగలుగుతారు అంత పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇది భారతదేశం యొక్క గొప్ప అదృష్టం అని చెప్పాలి అంటే ఉండాల్సిన రోల్ ఎవరిది ఎక్కడైనా సామాజికంగా అయినా ఎలక్షన్లలో కానీ యూత్ రోలే ఉండాలి ఈ యూత్ రోళ్ళు ఎంత బలంగా ఉంటుందో అంత బలమైన మార్పు మన సమాజంలో మనం చూడవచ్చు దేశ భవిష్యత్తులో అయినా కానీ సమాజంలో మార్పులైనా కానీ మరి రాజకీయాల్లో ఇప్పుడు ఎలా ఉంది అంటే సరి అయిన రోల్ లేదనే చెప్పాలి ఇప్పుడు ఉదాహరణకి యూత్ యొక్క ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయి రాజకీయంగా వీళ్ళు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారంటే రాజకీయ పరిపక్వత యూత్లో లేదు వాళ్ళు చదువుతున్న చదువుల్లో ఎక్కడ కూడా రాజకీయ సంబంధించిన స్పృహ వచ్చే విధంగా పరిపక్వత వచ్చే విధంగా ఎక్కడ ఎడ్యుకేషన్ లేదనమాట ఉన్నటువంటి రాజకీయం వేరు చదువుతున్న చదువులు వేరు అంటే చదువుతున్న చదువులు దేనికోసము తన జీవితం కోసం తన సమాజం కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి చదువులు ఎక్కడ కూడా తన భవిష్యత్తు జీవితంగా కానీ తన సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకునే విధంగా లేదని చెప్పాలి ఇది బాధాకరమైనటువంటి విషయము మరి ఇప్పుడు రాజకీయాల్లో యూత్ కొద్దో యాక్టివ్గా ఉన్నారు ఒక గ్రామంలో ఒక పట్టణంలో అంటే వాళ్ళు అసలు ఏం ఆశిస్తున్నారు రాజకీయ నాయకుల నుంచి అంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే మాకు ఒక క్రికెట్ కిట్ ఇప్పించండి లేకపోతే మాకు డీజే సౌండ్ సిస్టమ్ ఇప్పించండి అంటే వాళ్ళు డిమాండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయి మాకు క్రికెట్ కిట్ ఇప్పించేస్తే మా టీం కోసం మేము మీకు ఓటేస్తాము అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది నాయకుడు వీళ్ళని ఎలా చూసుకుంటారు ఓకే మీకు క్రికెట్ కిట్ ఇప్పిస్తాను మీకు క్రికెట్ ఆడుకోండి మేము మీ భవిష్యత్తులతో ఆడుకుంటాము అన్న సెన్స్ చూడండి అంటే నిజంగా ఎవరైతే మెయిన్ రోల్ పోషించాలో వారు ఈ స్థాయిలో మెచ్యూరిటీ కలిగి ఉన్నారు యాక్చువల్గా గ్రామంలో అయినా ఒక పట్టణంలో అయినా ఎక్కడైనా యూత ఒక రోల్ ఎలా ఉండాలంటే నా ప్రాంతంలో కావలసిన నీడేంటి అన్న ఆలోచన ఉండాలి నేను ఉన్నటువంటి ఏరియాలో లైబ్రరీస్ ఎలా ఉన్నాయి నేను నేనున్న ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ శానిటైజేషన్ ఏ విధంగా ఉంది నేనున్న ఏరియాలో ఇంకా థర్మల్ ఎలక్ట్రిసిటీ ఏదన్నా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామా అంటే నా ఊరికి ఇంకైనా లాభం చేయగలుగుతామా దీనికి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి నా విలేజ్లో స్కూల్ ఎంత క్వాలిటీలో నడుస్తుంది నా ఉన్నటువంటి విలేజ్లో టౌన్లో హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది నేను ఉన్నటువంటి ఏరియాలో హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది అంటే హాస్పిటల్ ఏ స్థాయిలో ఉంది ఎంత క్వాలిటీలో ఉంది ఇంకా నాకు కావాల్సిన నీడ్ ఏంటి దీని గురించి నా అవగాహన కావాలి దీని గురించి నా డిస్కషన్స్ యూత్లో జరగాలి ఇది మా డిమాండ్ అని చెప్పగలగాలి అంటే ఓ విధంగా చెప్పాలంటే యూత్ ఎలా ఉండాలి అంటే ఎలక్షన్ సమయంలో పార్టీ యొక్క నాయకులు ఇది మీ మేనిఫెస్టో ఇది మేము మీకు ఇస్తాము ఈ పథకాలు మేము మీకు అందిస్తాము అని చెప్పే సిచ్యువేషన్ ఉండకూడదు సిచ్యువేషన్ ఎలా ఉండాలంటే యూత్ చెప్పాలి మాకిది అవసరము ఇది మాకు కావాలి మేనిఫెస్టో మనం తయారు చేయాలి అంటే మా డిమాండ్స్ మేము మనం యూత్ తయారు చేసుకోగలాలి ఇది మాకు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వారికి మా ఓటు వేస్తాము అన్నది యూత్ వైపు నుంచి వాయిస్ వెళ్ళాలి ఇది వెళ్ళాలంటే సామాజికంగా ఒక స్పృహ ఉండాలి సామాజిక పరిపక్వత ఉండాలి ఒక యూనిటీ గ్రూప్ వర్క్ అనేది జరగాలన్నమాట ఈ వర్క్ అనేది జరగట్లేదు ఈ మార్పు రావాలి ఇలాంటి మార్పు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పు వస్తుంది పాలకుల్లో మార్పు వస్తుంది దేశ సామాజిక భవిష్యత్తులో కూడా మార్పు అనేది వస్తుంది మరి ఈరోజు యూత్ ఎలా ఉన్నారు అనే ఆలోచన ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఇంటర్నెట్లు ఇంకా జియో వచ్చిన తర్వాత జియో జీ భరికే అన్న కాన్సెప్ట్ మనం వింటున్నాము జీ భరికే అంటే నీ మనసుకు నచ్చినట్టుగా మనసు నిండా నువ్వు ఎంత అంటే ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసేసాయి అంటే ఫ్రీ ఎంత కావాలంటే అంత స్పీడ్లో నీకు ఇంటర్నెట్ వచ్చేస్తుంది అంటే ఒక వ్యక్తి కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిగిలిన సమయం లేకపోతే ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన సమయం తర్వాత వ్యాపారం తర్వాత వచ్చిన సమయం తర్వాత మిగిలిన సమయం ఏం చేయాలి తన సమాజంలో ఉన్న రిక్వైర్మెంట్స్ మీద దృష్టి పెట్టాలా తన కాలనీ వాళ్ళతో మాట్లాడాలా తన ఊరు ప్రజలతో ఇంట్రాక్ట్ అవ్వాలా తన సొసైటీ గురించి పరిశీలించుకోవాలంటే ఏమాత్రం అలాంటి ఆలోచన లేదు ఏం చేస్తున్నాడు స్మార్ట్ ఫోన్ చూసుకొని ఇంటర్నెట్లో వెళ్ళిపోయి యూట్యూబ్ అని ఫేస్బుక్ అని ఎంటర్టైన్మెంట్ అని ఇదే సినిమాలు పాటలు ఇదే ప్రపంచంలో పడిపాడు అంటే సమాజం గురించి కాదు కదా కనీసం తల్లిదండ్రుల గురించి భార్యాపిల్లల పిల్లల గురించి కూడా పట్టించుకునే స్థితి ఇంకా చెప్పాలంటే చదువుల తర్వాత ఎలా జరుగుతుందా అంటే కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతుందంటే కాలేజీలు కూడా ఇదే పని కాలేజ్ బంక్ కొట్టేసి అంటే తన ఎడ్యుకేషన్ పోయింది తన వ్యాపారం పోయింది తన ఉద్యోగం పోయింది తన జీవితం మీద దృష్టి పోయింది అంటే తన సొంత లైఫ్ మీదనే కాన్సన్ట్రేషన్ లేదు ఇంకా సమాజం మీద ఎలా దృష్టి పెడతాడు అంటే ఓ విధంగా చెప్పాలంటే జియో జీ కాదు జియో దివానే బనికే అన్న కాన్సెప్ట్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కడు ఇంటర్నెట్ ఫ్రీ వచ్చిన తర్వాత పిచ్చోళ్ళ మారిపోయాడు దివానే బనికే అన్నట్టుగా పిచ్చోళ్ళ మారిపోయాడు అంటే తన లక్ష్యం ఏంటో తను మర్చిపోయాడు తను ఏం చేయాలో తను ఏం చేస్తున్నాడో క్లారిటీ లేదు ఈ ప్రభావం ఎవరి మీద ఉంది యువతుల్లో ఉంది యువకుల్లో ఉంది ప్రతి ఏజ్లో కూడా వచ్చేసింది అనమాట ఇది నిజంగా ఒక బాధాకరమైన విషయము ఆలోచన విధానం మారాలి టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోగలాలి యూత్ అనుకుంటే ఎంత గొప్పైన మార్పు తీసుకురాగలుగుతాం యూత్ రోలే కావాల్సింది మన రాజకీయాల్లో అయినా కానీ సామాజికంగా యూత్ రోలే ప్రైమరీ రోల్ అని చెప్పాలి మనం అసలు ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది జరిగిన సంఘటన ఏంటంటే కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ ఉంది ఆ సర్కస్ కంపెనీలో ఒకప్పుడు ఏంటంటే జంతువులతో కూడా సర్కస్ చేపిస్తారు ఈ విషయం మనకు తెలిసిందే అంటే అక్కడ ఏనుగు ఉంటుంది ఏనుగుతో సర్కస్ చేయించడం సింహం ఉంటుంది సింహంతో సర్కస్ చేయించడం పులితో సర్కస్ చేయించడం ఎప్పుడైతే ఒక రూల్ పాస్ అయిందో జంతువులతో సర్కస్ చేయించకూడదు అని రూల్ పాస్ అయిందో మరి ఆ కంపెనీలో నుండి జంతువులు ఉన్నాయి వారిని అయితే పోషించాలి సర్కస్ వాళ్ళతో చేయించకూడదు మరి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జంతువుని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు దానిలో భాగంగానే ఆ కంపెనీలో ఉంటే ఒక సింహాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి బెంగాల్ అడవుల్లో వదిలేసి వచ్చేసారనమాట ఎప్పుడైతే ఆ సింహాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేసి వచ్చారో ఒక వారం రోజుల తర్వాత లభించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అక్కడ అడవి కుక్కలు ఏవైతే ఉన్నాయో అడవి కుక్కలు వేటాడి సింహాన్ని చంపేశాయని ఆశ్చర్యకరమైన విషయం సింహం సింహం అంటే ఏంటి అడవికి రారాజు అనమాట ఆ రారాజు అయిన సింహాన్ని కుక్కలు వేటాడేసాయి అక్కడ ఇది ఎలా జరిగింది అంటే ఒకసారి ఆలోచించండి ఆ సింహము సర్కస్ కంపెనీలో ఎప్పుడైతే ఉందో దానికి కావలసిన ఆహారం ఉదయం ఎన్ని కిలోల మాంసం మధ్యాహ్నం ఎన్ని కిలోల మాంసం సాయంత్రం కిలోల మాంసం దాని ముందుకు వెళ్ళిపోయేది అది వేటాడటం మర్చిపోయింది తనలో ఉన్న గుణం ఏంటిది తనలో ఉన్న అటిట్యూడ్ తన యొక్క గొప్పతనం ఏది వేటాడటం ఆ వేటాడటం మర్చిపోయింది తన స్కిల్ని మర్చిపోయింది చివరికి ఏమైపోయిందంటే ఆ సింహం కూడా రారాజు కూడా కుక్కలకి ఆహారంగా మారిపోయింది ఇదే ఉదాహరణ తీసుకుంటే ఈరోజు సమాజంలో ఉన్న యువత నిజానికి సింహం లాంటి గొప్ప నైపుణ్యత ఉన్నటువంటి యువత ఎలా మారిపోయారు సింహాలుగా మారిపోయారని చెప్పాలి అంటే వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి శారీరకంగా బలహీనంగా కానివ్వండి స్కిల్ కూడాను లేకుండా ఈ విధంగా సర్కస్ సింహాలుగా మారిపోయారు వాస్తవానికి మనల్ని మనం గుర్తించాలి యూత్ తమ యొక్క శక్తిని గుర్తించాలి తమ యొక్క నైపుణ్యతల్ని వృధాగా సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్లో వీడియో గేమ్స్లో వృధా చేసుకోకుండా తన ఫ్యామిలీ గురించి తన వ్యక్తిగత జీవితం గురించి తన సమాజం గురించి ఆలోచించాలి ఎప్పుడైతే ఆలోచన మొదలవుతుందో ఎక్కువ సమయం పట్టదు సమాజం మారడానికి దేశంలో మార్పు రావడానికి థ్యాంక్ యూ సార్ మరి విద్యార్థులు ఈ యువత చదువుకునే చదువుల్లో ఏ కోర్స్ ఎన్నుకోవాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు చూడండి ఏ కోర్స్ ఎన్నుకుంటే ఏ గ్రూప్ తీసుకుంటే ఏ చదువులు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న ధోరణిలోనే ఉన్నాం ఉదాహరణకి ఈ చదువు చదివితే ఉద్యోగులు బాగా వస్తాయని చదువుకుంటూ వెళ్తే చదువు పూర్తేసరికి ఆ ఫీల్డ్లో స్కోప్ లేదనుకోండి విషయం ఏమైపోతుంది అంటే ఉద్యోగాల కోసమే చదవటము అన్న ఆలోచన తప్పు అసలు నా యొక్క అభిష్టం ఏంటి నాలో ఉన్న స్కిల్ ఏంటి నా యొక్క అంబిషన్ ఏంటి నా గోల్ ఏంటి దాన్ని తగ్గట్టుగా చదవాలి సామాజిక రెస్పాన్సిబిలిటీ ఉదాహరణ చూడండి మన భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఐపీసీ ఉంది దీని గురించిన అవగాహన ఎక్కడ ఉంది విద్యార్థుల్లో లేదు భారత రాజ్యాంగం గురించి అయినా ఐపీసీ సెషన్స్ గురించి అయినా కానీ ఇక్కడ చట్టాల గురించి అయినా ప్రతీ వ్యక్తికి ఒక అవగాహన రావాలి అప్పుడు సామాజిక స్పృహ వస్తుంది ఉదాహరణకి కోర్సులో కోర్సు ఏదైతే ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ అని మీరు విని ఉంటారు నేను ఎంఎస్డబ్ల్యూ చేస్తున్నాను దీంట్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉంది బ్యాచులర్ ఇన్ సోషల్ వర్క్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఉస్మా యూనివర్సిటీలో దాదాపుగా అన్ని యూనివర్సిటీస్లో కోర్సు ఉంది ఇలాంటి కోర్సెస్ చేయటం వల్ల ఏమవుతుంది సామాజిక ఒక అవగాహన వస్తుంది ఒక రూరల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అర్బన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి సోషల్ వర్క్ అంటే ఏంటి ప్రొఫెషనల్ సోషల్ వర్క్ అంటే ఏంటి ఒక వ్యక్తికి ఎలా సహాయం చేయాలి సమాజాన్ని ఎలా నిలబెట్టాలి ఒక పరిపక్వత అనేది వస్తుంది ఇలాంటి కోర్సెస్ చేయడం ద్వారా మీ వ్యక్తిగత జీవితం మీ కుటుంబ జీవితం మీ ప్రొఫెషనల్ గోల్ అంటే మీ వ్యాపారమైనా మీ ఉద్యోగమైనా తర్వాత మీ సామాజికంగా కూడా చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం ఎంచుకునేటప్పుడు కూడా చదువుకునే కోర్స్ ఏంటంత కూడా ఒక చూడాలన్నమాట అలాంటి కోర్సు తగ్గట్టుగానే మన ఆలోచన విధానం ఉంటుంది మన ఆలోచన విధానానికి తగ్గట్టుగానే మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి యూత్ మేలుకోవాలి ఎప్పుడైతే యూత్ మేలుకుంటారో దేశం భవిష్యత్తు కూడా మారుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్